హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్కు నెక్ పీస్ అండి, శారీలో క్లాత్తోనే మనం నెక్ పీస్ ఏ విధంగా వేసుకోవచ్చని చూద్దామండి. మనకు వచ్చేసి శారీలో క్లాత్ అంటే మనం ఎక్కువగా తీసుకోం కదా, కొంచెం తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే శారీ చిన్నగా అవుతుంది కాబట్టి కొంచెం తీసుకుంటాం. ఆ కొంచెం తీసుకున్నప్పుడు మనం క్రాస్గా పీసులు వేయాలంటే కష్టం కాబట్టి స్ట్రైట్ పీస్తో మనం నెక్ పైపింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. అది వచ్చేసి ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకు శారీలో ఉంది. మనకు శారీలో క్లాత్ అంటే మనం క్రాస్గా తీసుకోవాలంటే క్లాత్ ఎక్కువగా కావాలి కదా. అలా ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకు శారీ అనేది చిన్నగా అవుతుంది కాబట్టి మనకు అంత అవసరం లేదంటే స్ట్రైట్ పీస్తోనే మనం నెక్ పైపింగ్ అని వేసుకోవచ్చు. మనం బా థ్రెడ్ పైపింగ్ వచ్చినట్టుగా వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగానే మనం నైస్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్లో మనకు కొంచెం బాగలేని క్లాత్ ఉంటుంది కదా, క్రాస్గా ఏమైనా ఉన్నా బాగలేని క్లాత్ ఉన్నా ఫస్ట్ వచ్చేసి ఆ క్లాత్ తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదండి, ఈ స్ట్రైట్ క్లాత్ మనం ఒక 2 ఇంచెస్ క్లాత్ను కట్ చేసుకుందాం. ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే సరిపోతుందండి. మనకు క్లాత్ శారీలో వచ్చేసి క్లాత్ ఎక్కువగా తీయాల్సిన అవసరము లేదు. మనకు నెక్ కూడా మనం పైపింగ్ అనేది బాగా నైస్గా చిన్నగా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ క్లాత్ మనం కట్ చేసుకుంటే కనుక నెక్ అనేది మనకు పైపింగ్ వేసుకోవచ్చు అండి. ఈ అంచనే తీసేసుకుందాము. ఇది వచ్చేసి మనం 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదండి, దీనికి వచ్చేసి హాఫ్ కట్ చేసుకున్నాము. అంటే 1 ఇంచ్ క్లాత్ మాత్రమే కట్ చేసుకున్నామండి మనకి. ఎందుకంటే ఇది అంత పీస్ వచ్చేసి మనకు వెడల్పు ఎక్కువగా అవుతుంది, ప్లస్ నెక్ కనేది సరిపోదు అనమాట. మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా రావాలి కదా, అందుకోసం ఇది హాఫ్గా చేసుకొని 1 ఇంచ్ క్లాత్ అయితే నెక్ పైపింగ్ సరిపోతుంది. వన్ ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి మనకు, డబల్ మనకు 2 ఇంచెస్ క్లాత్ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి నెక్ వేసుకుందాం. ఇది వచ్చేసి 1 ఇంచ్ క్లాత్, 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాం కదండి, ఈ పీసెస్ను 2 పీసెస్ను మనం జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇట్లా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందామండి. ఈ విధంగా ఒక వారాన మనం చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వేని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజ్కి వచ్చేసి జాయింట్ చేయాలి నెక్ అమ్మడి. ఈ చివరిన ఈ వారము నెక్ అమ్మడి వేసుకుంటూ రావాలి. ఈ విధంగా నెక్కమ్మడి రౌండ్ దగ్గర కూడా మనం ఏ ఫోల్డింగ్స్ అవసరం లేదండి, నీట్గా రౌండ్ తిప్పుకోవచ్చు. మనకు ఫోల్డింగ్ లేకుండా కూడా మనకు స్ట్రైట్ పీస్ కదా, మనకు ఫోల్డింగ్ వేయకుండా కూడా మనకు నెక్ అనేది పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. మనకు శారీలో 2 ఇంచెస్ క్లాత్ అయితే సరిపోతుందండి, బ్లౌజ్ నెక్ అంతా సరిపోతుంది. నెక్ రౌండ్ తిప్పుకున్న దగ్గర వచ్చేసి కొంచెం అందుకుంటూ రౌండ్ తిప్పుకోవాలండి. ఈ చివరిని వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వేను మనం ఎక్కువనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి కదా అందుకోసం. ఇది వచ్చేసి మనకు ఈ క్లాత్ ఇంకా మిగిలింది చూడండి, 2 ఇంచెస్ క్లాతే మనకు శారీలో వచ్చేసి 2 ఇంచెస్ క్లాతే మరి ఇది వచ్చేసి ఇంకా మిగిలింది. చాలా తక్కువ క్లాత్ పడుతుందండి, మనకు వచ్చేసి శారీలో క్లాత్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా స్ట్రైట్గానే మనం ఒక 2 ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకున్నామంటే మన బ్లౌజ్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ లాగా నైస్గా వేసుకోవచ్చు. ఇటువన్న ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రైట్గా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి చిన్న కట్స్ పెట్టుకుందామండి. మనకు వచ్చేసి ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర అంతా చిన్న కట్స్ పెట్టుకున్నామంటే క్లాత్ అనేది నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కార్నర్ల దగ్గర అనమాట మనకు రౌండ్ తిరుగుతుంది కదా, ఆ రౌండ్ తిరిగిన దగ్గర కొంచెం చిన్నగా కట్స్ పెట్టుకున్నామంటే మనకు ముడతలు లేకుండా నీట్గా తిరుగుతుంది.
మనకు వచ్చేసి రౌండ్ తిరిగిన దగ్గరలా చిన్న కట్స్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ నుంచి మనం స్టిచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మొత్తం క్లాత్ నల్ల ఇట్లా బ్యాక్ సైడ్కు తిప్పేయాలండి. మొత్తం బ్యాక్ సైడ్కు తిప్పేసినామంటే మనకు కొంచెం మాత్రమే బయటకు కనిపిస్తుంది, ఆ కొంచెం స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పేసుకుంటూ కొంచెం మాత్రమే పైకి కనిపించేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నెక్ అమ్మడి చిన్నగా నైస్గా వేసుకోవచ్చు అండి. మనకు సేమ్ థ్రెడ్ పైపింగ్ వేసినాము అన్నట్లుగా ఉంటుంది చూడండి. మనం థ్రెడ్ వేయకుండా క్రాస్ పీస్ కాకుండా స్ట్రైట్ పీస్తోనే చాలా నైస్గా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్ట్రైట్ క్లాత్తోనే మనం నెక్ పీస్ అనేది చాలా బాగా వేసుకోవచ్చు అండి. థ్రెడ్ పైపింగ్ వేసినట్టుగా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి, మీకు అందరికీ యూజ్ అవుతుంది కూడా. మనకి ఎక్కువగా క్లాత్ లేనప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.